కానీ ఆర్థిక పరిస్థితి కృంగదీస్తుంది. అప్పులు కట్టలేక, కుటుంబాన్ని ముందు నడుపుకోలేక ఏదో ఒక లోపం మనిషిని వెనక్కి లాగేస్తుంది. మీ జీవితంలో కూడా ఏదో ఒక లోపం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుందా? ఒక్కసారి మీ మనసును పరీక్షించుకోండి, ఆలోచించండి. ఏ సమస్య మిమ్మల్ని వెనక్కి లాగుతుంది? దాన్ని బట్టి నువ్వు రాజీ పడుతున్నావా? ఈరోజే లేచేయి. ప్రభువా, ఇక నుండి నేను రాజీ పడే జీవితం జీవించను. నా లోపాలు తొలగించే రక్షకుడైన యేసు ప్రభు ఉన్నాడు. లోపాలను సవరించి మన బ్రతుకులను బాగు చేసి ఆయన లోపము లేని వారిగా నిలబెట్టుకుంటాడు. కారణం, ఆయన లోపము లేనివాడు గనుక ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరునుగాక. దేవుని పద్ధతి విషయమైందే గాని మరి ఏ విషయమంది ఆయనను దానియేలులో లోపము కనుగొనలేకపోయి శత్రువులు వెతికారు దానియేలులో లోపం కనుక్కుందామని. కానీ ఎంత ప్రయత్నించినా వారికి లోపం కనబడలా. దానియేలులో లోపాన్ని వారు కనిపెట్టలేకపోయారు. ఇక్కడ లోపాలతో